నియోజకవర్గం చూసుకుంటే సింగనమల. సింగనమలలోని నియోజకవర్గంలో మడకసిరిలో అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోని నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా జొన్నలగడ్డ పద్మావతిని కాదని ఎం వీరాంజనేయుల్ని నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు సింగమల్ల మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విద్యార్హత కూడా ఇంటర్మీడియట్ చదివిన వీరాంజనేయులకి టికెట్ ఇవ్వడం అనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక నాటక అకాడమీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీరాంజనేయులు. నియోజకవర్గ రాజకీయాలపైన కూడా పెద్దగా అవగాహన లేని వ్యక్తి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అనేది ఆలూరు శాంశీరావు గారి అంటే భర్త అయిన ఆలూరు శాంశీరావు రెడ్డి అనే ముఖ్య అనుచరుడుగా కూడా వీరాంజనేయులు ఉండేవారు. అలాంటి టైంలో ఇప్పుడు దళితులు ఓట్లను వీరాంజనేయులు ఆకట్టుకుంటారా, అసలు రెడ్డిలోనే ఆదరిస్తారా, ఎవరు ఆదరిస్తారు, ఎటువై వీరాంజనేయులు ఈసారి నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, మరిన్ని అప్డేట్స్ అందించడానికి రామాంజనేయులు సిద్ధమున్నారు. రామాంజనేయులు జొన్నలగడ్డ పద్మావతిని కాదని ఈసారి వీరాంజనేయులకి టికెట్ ఇవ్వడంపై అసలు అక్కడ అధిష్టానం జొన్నలగడ్డ పద్మావతి వర్గీయులు ఏమంటున్నారు, వీరాంజనేయులు ఈసారి ఆదరిస్తారంటారా? దీపిక, అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్తగా ఎం వీరాంజనేయులు ప్రకటించారు నిన్న. అయితే ఇదంతా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి 2024లో టికెట్ దక్కుదు అనేది మొత్తం నియోజకవర్గం అంతా ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యే మీద అనేక అవినీతి ఆరోపణలతో పాటు తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యంలోనే అక్కడ ఖచ్చితంగా కొత్త అభ్యర్థికి మాదికి సంబంధించిన దళితకి సంబంధించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అయితే పార్టీ కూడా ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయారు. అయితే టికెట్ జొన్నలగడ్డ పద్మావతిని కాదని వేరే వాళ్ళకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ అయితే ఎం వీరాంజనేయులకి సమన్వయకర్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారనేది ఎవరు ఊహించలేదు. అసలు నియోజకవర్గంలో సింగనమల్ల నియోజకవర్గం అంటేనే మాజీ ఉపరాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో మంచి చైతన్యం ఉన్న నియోజకవర్గం చెప్పొచ్చు. అంటే పేరుకు మాత్రమే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, రాజకీయం అంతా మాత్రము అంటే ఒక చైతన్యం ఉన్న నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా అగ్రకులాలు రెడ్లు సామాజ అంటే ఇలాంటి వాళ్ళు పరిపాలనలో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటది. అలాంటిది ఈరోజు ఒక పేద కుటుంబం, మిడిల్ క్లాస్ కుటుంబం అని చెప్పొచ్చు అయితే ఎం వీరాంజనేయులు ఫ్యామిలీ. అదేవిధంగా తన భార్య నాటక అకాడమీ చైర్మన్ గా కూడా మొన్న 6 నెలల కిందట కూడా పదవి ఇచ్చారు. అంటే ఇదంతా కూడా అయితే సామాన్యమైన 2 ఎకరాలు మాత్రమే ఎం వీరాంజనేయులకు ఉంది. వాళ్ళ నాన్న కూడా గతంలో ఏదో సర్పంచ్ గా పనిచేశారు. అంటే ఇలాంటి వ్యక్తిని ఒక్కసారిగా సింగనమల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా ఒక మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఎవరు ఊహకాన్ని అందని విధంగా వీరాంజనేయులు పేరు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి ప్రధానంగా వీరాంజనేయులు పేరు రావడానికి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశి శివారెడ్డి కీ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలూరు సాంబశివారెడ్డి ముద్ర వేసిన తర్వాతే అధిష్టానం వీరాంజనేయులు పేరు ప్రకటించనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఇదంతా కూడా మళ్ళీ వీరాంజనేయులు రాజకీయ అనుభవం లేదు, లేకపోతే ఆర్థికంగా లేదు, ఓన్లీ ఒక 2 ఎకరాలు మాత్రం పొలం ఉండి ఒక సామాన్యమైన పేద కుటుంబము. ఇప్పటికి కూడా ఆయన దాదాపు పుట్లూరు, బుక్రాయ సముద్రము ఇలా మండలాల్లో ఆ ప్రభుత్వం నిర్వహించే ఇసుక రీచ్ లో ఒక అటెండర్ గా కూడా వీరాంజనేయులు ఇప్పటి వరకు కూడా స్టిల్ ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇలాంటి ఇసుక కాంట్రాక్ట్ అటెండర్ కి ఒకసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర మీదకి తీసుకురావడంతో సింగనమల్ల నియోజకవర్గం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా షాక్ అయ్యారని చెప్పొచ్చు. అయితే దీనికి అంతటిగా కూడా మొత్తం అంటే వీరాంజనేయులకి అండదండలు రాజకీయంగా అంతా కూడా మొత్తం మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి కనసన్నుల్లోనే జరగబోతుంది అనేది అందరూ కూడా గ్రహించారు. అయితే ఇప్పటికీ ఆలూరు సాంబశివారెడ్డి జొన్నలగడ్డ పద్మావతికి తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే దళితుల్లో కానీ లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలో కానీ అనేక వర్గపోరు కొనసాగుతుంది. ప్రధానంగా మళ్ళీ 2024 2019లో జొన్నలగడ్డ పద్మావతి 47,000 ఓట్లు పైచిలుకుతో భారీ మెజారిటీతో అయితే వైసీపీ పార్టీని సింగనమల్ల నియోజకవర్గం ప్రజలు గెలిపించారు. అయితే గెలిపించిన ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధి పనులు ఏమి చేయలేకపోయారు. అదేవిధంగా సంక్షేమ అనేది ఓన్లీ బటన్ నొక్కుతున్నారు తప్ప ఎక్కడికి మౌలిక వసతులు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించట్లేదు అనేది పెద్ద ఎత్తున జొన్నలగడ్డ పద్మావతి మీద ఆరోపణలు ఉండడంతో ఈ రోజు కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ సింగనమల్ల నియోజకవర్గంలో కొంతమంది ఎడ్యుకేటెడ్ అయితే చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంటే 2024లో మా కూడా టికెట్ వస్తుంది వైసీపీ పార్టీ తరఫు నుంచే. అయితే ఇవన్నీ కూడా మొత్తం అయితే యామిని బాల కానీ లేకపోతే డిఎస్పీ శ్రీనివాసమూర్తి కానీ ఇలాంటి వాళ్ళకి నియోజకవర్గంలో సీట్ కేటాయించింటే
అయితే రామంజనీలు ఇక్కడ మనం చూసుకుంటే జొన్నలగడ్డ పద్మావతి గారి భర్త అయిన ఆలూరు సాంబశివరెడ్డి గారి ముఖ్య అనుచరుడుగా వీరాంజనీలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పద్మావతిని కాదని ఆయన అనుచరుడికి ఇవ్వడము, అంటే తన భర్త అయిన అనుచరుడికి ఇవ్వడము, సో దీనిపై కూడా జొన్నలగడ్డ పద్మావతి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది కదా. సో ఆమె దారి ఎటు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ప్రజెంట్ మాత్రం బయటకి ఏదైతే జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే కానీ లేకపోతే వాళ్ళ భర్త ఆలూరు సాంబశివరెడ్డి కానీ మేము వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది మాకు పని అప్పు చెప్పితే అది కూచా తప్పకుండా నియోజకవర్గంలో పాటిస్తాము, నెరవేరుస్తామని బయటకు చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మొన్న 15 రోజుల కింద కూడా ఫేస్బుక్ లో ఒక లైవ్ పెట్టి ఆ మా బాధంతా వెళ్ళగక్కారు. అంటే ఒక దళిత మహిళలు మహిళలను కూడా అంటే ప్రయారిటీ ఇవ్వట్లేదు, అన్ని ప్రతి నియోజకవర్గంలో ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా అడుగడుగున అడ్డుకుంటున్నారు అనేది ఆ మా బాధ వ్యక్తిగా. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా నాలాంటి మహిళలకే అక్కడ పార్టీలో ప్రయారిటీ ఇవ్వట్లేదు అని సొంత అయితే హస్బెండ్ జోనల్ అయితే ఆలూరు సాంబశివరెడ్డి ఉన్నా కూడా మాకు ఆ ప్రయారిటీ దక్కట్లేదని ఆమె చెప్పగానే చెప్పారు. మళ్ళీ ఇవన్నీ కూడా అయితే ఆ జొన్నలగడ్డ పద్మావతికి ప్రయారిటీ లేదు, ఆమె బాధ అయితే కష్టంగా ఉంది. అంటే ఆమె బయటకు మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి ఏది ఆదేశించినా మీకు తూచా తప్పకుండా పాటిస్తామని బయటకు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంటర్నల్ గా జొన్నలగడ్డ పద్మావతి ఎలా రాజకీయ స్టెప్ తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఇదంతా ముఖ్యంగా అయితే వీరాంజనేయులు రేపు 2024లో సింగనమల్ నియోజకవర్గంలో ప్రధానంగా పుట్లూరు ఎల్లనూరు మండలం కూడా కీలకం కాబోతున్న గెలవాలంటే దాంట్లో కూడా జొన్నలగడ్డ పద్మావతి ఆలూరు సాంబశివరెడ్డికి అయితే పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కూడా పొసుకోవట్లేదు. అదేవిధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూడా విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఆ రెండు మండలాలు సపోర్ట్ చేయకపోతే వీరాంజనేయులు గెలిచే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రధాన 4 మండలాల్లో కూడా ఇక వరకు పోరు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆలూరు సాంబశివరెడ్డి వీరాంజనేయులు 2024 ఎలా గెలువు అంటే గెలుపు వాటి పట్టిస్తారో అదేవిధంగా రాజకీయం ఎలా తిరుగుతుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం ఇదంతా కూడా ఆలూరు సాంబశివరెడ్డి ముఖ్య అనుచరుడే కాబట్టి ఖచ్చితంగా 2024లో వైసీపీ పార్టీకి మాత్రం అక్కడ కార్యకర్తలు కానీ కొంత వ్యతిరేక వర్గం అంతా కూడా వేరే పావులకు కదుపుతున్నాయి. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు వీరాంజనేయులు ప్రకటించారు ఏంటి అనేది కూడా చూడాలి. అంటే పేరుకు మాత్రమే వీరాంజనేయులు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం ఆలూరు సాంబశివరెడ్డి సింగనమల నియోజకవర్గం వైసీపీ రాజకీయం అంతా నడిపిస్తారనేది బాగా టాక్ ఉంది. మళ్ళీ 2024లో టీడీపీ పార్టీ నుంచి బండారు శ్రావణికి దాదాపు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి. మళ్ళీ బండారు శ్రావణిని ఎదుర్కోవడానికి వీరాంజనేయులు సరైన అభ్యర్థి అనేది కూడా పెద్ద ఎత్తున సింగనమల్లి నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలు 2024 ఎన్నికల్లో మాత్రము అంటే వీరాంజనేయులు మాత్రం ఒక రబ్బర్ స్టాంప్ లాగే కనిపిస్తున్నారు సింగనమల్లి నియోజకవర్గానికి. ఆయన ఎమ్మెల్యేగా ట్రీట్ చేయరు, అంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆలూరు సాంబశివరెడ్డి నడిపిస్తారు. మళ్ళీ ఈ ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబానికి అంతా కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ వీరాంజనేయులు రాజకీయం అనేది ఏమీ ఉండదు డమ్మీ లాగే అని మొత్తం ఇప్పటికే దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదేవిధంగా 2024కి ఖచ్చితంగా సింగనమల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తాము అని బయటకు మాత్రం చెప్తున్నారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలా కనిపించట్లేదు. మళ్ళీ ఆలూరు సాంబశివరెడ్డి రాజకీయము అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం సింగనమల్లి ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అంటే గెలుపు అనేది అంత ఈజీ కాదు. వీరాంజనేయులు మళ్ళీ దళితులు నిజంగా ఆదరిస్తారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం కూడా వీరాంజనేయులు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిని యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. మీరు వీళ్ళందరినీ కూడా ఒక ఎమ్మెల్యేగా ముందుండి నడిపించే స్థాయి శక్తులు అయితే వీరాంజనేయులు కనిపించట్లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎలా నడిపిస్తారు 2024లో ఎటు రాజకీయం వైసీపీ టీడీపీ గెలవబోతుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కూడా మొత్తం అయితే ఒక నెగిటివ్ అయితే ఇప్పటి వరకు అయితే ఒక నెగిటివ్ గానే చూస్తున్నారు వీరాంజనేయులు అభ్యర్థులు అన్ని. మళ్ళీ దళితులు కానీ రెడ్డి సామాజిక వర్గం కానీ యువతల ఇతర కులాలు సింగనమల్లి నియోజకవర్గంలో వీరాంజనేయులు నాయకత్వాన్ని ఎలా ఆదరిస్తారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరు ఏమనుకున్నా కూడా దీనికంతా కూడా ఆ బ్యాక్ బోన్ అంతా మాత్రము జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఖచ్చితంగా ఇది నడిపిస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున సింగనమల్లి నియోజకవర్గంలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు దీపిక. ఓకే రైట్, థ్యాంక్ యూ రామంజనీలు.